అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కర్టసీ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. ప్రభాస్ కథానాయకుడిగా నాగస్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ కల్కి 2898 ది గ్రేట్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, హీరోయిన్ దీపికా పదుకొనే వంటి గొప్ప యాక్టర్స్ నటించిన ఈ చిత్రం జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 39 సంవత్సరాల తర్వాత ఇండియన్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాలో కలిసి నటించడంతో ఈ చిత్రం విలువ ఇంకా పెరిగింది. సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎప్పుడొస్తుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు ప్రభాస్ టీం శుభవార్త చెప్పింది. ఈ చిత్రాన్ని 2 ఓటీటీ సంస్థల వేదికగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. హిందీ వెర్షన్ ఆగస్టు 22 నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఇక అదే రోజు తెలుగు, తమిళం, మలయాళ సహా ఇతర భాషల్లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి రానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంతో సినీ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అందించేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు. ఇప్పటివరకు చేయని చారిత్రాత్మక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. కొంత విరామం తర్వాత 14 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన విషయం విదితమే. ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వా పర్యవేక్షణలో భారీ యుద్ద సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఇప్పుడు చిత్ర బృందం మరో అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్తో శుభాకాంక్షలు తెలిపింది. పోస్టర్లో నిధి మహాలక్ష్మీదేవి అవతారంగా బంగారు చీరలో అద్భుతంగా కనిపిస్తున్న నగలతో మెరుస్తోంది. తనదైన అందంతో ఆమె మాయ చేసేలా కనిపిస్తోంది. వరుస విజయాలతో జోష్ మీదున్న ప్రభాస్ తర్వాత సినిమాను ప్రారంభించారు. హను రాఘవపుడి దర్శకత్వంలో ఆయన హీరోగా రానున్న సినిమా మొదలైంది. నేడు పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ఓ పోస్టు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు. పూర్తిస్థాయి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఇది రానుంది. ఇప్పటికే విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రం కోసం 3 పాటలు కూడా కంపోజ్ చేసినట్లు హను రాఘవపుడి ఓ సందర్భంలో తెలిపారు. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఖుషీ ముందుంటుంది. ఎస్జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఎస్జే సూర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓ సినిమా స్క్రిప్ట్ తిరస్కరించారని తెలిపారు. ఖుషీ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఓ సినిమా స్క్రిప్ట్ రాశాను, అది రాసే సమయంలోనే తెలుగు నేర్చుకున్న ఆ సినిమాలాగే మంచి లవ్ స్టోరీ, పవన్ కు కూడా ఆ స్క్రిప్ట్ బాగా నచ్చింది, కానీ ఆయన అప్పటికే వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు, 2 తర్వాత ఆ ప్రాజెక్టు ప్రారంభిద్దామని మళ్ళీ ఆయన్ని కలిశాను, ఇకపై ప్రేమ కథలు చేయాలనుకోవడం లేదని పవన్ దాన్ని తిరస్కరించారు, లవర్ బాయ్గా కనిపించాలనే ఆసక్తి లేదన్నారు. ఒకవేళ పవన్ ఆ సినిమా చేస్తుంటే అద్భుతంగా ఉండేది, ప్రస్తుతం ఆయన ఎన్నో లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు అని చెప్పారు. భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అవార్డుకు ఎంపికైన వారిని ప్రముఖులు అభినందిస్తున్నారు. ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి, నటిగా పురస్కారం పొందిన నిత్యా మీనన్లకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు, జాతీయ అవార్డు విజేతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు, అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మీనన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. కార్తికేయ 2 విజయం సాధించినందుకు ఆ టీం అందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ పోస్టుకు రిషబ్ శెట్టి రిప్లై ఇచ్చారు, థ్యాంక్ యూ బ్రదర్ అని కామెంట్ చేశారు. 2021 గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఒక్కసారిగా పాపులర్ అయి వరుస సినిమాలు చేసిన శ్రీలీల ప్రస్తుతం ఖాళీ అయింది. ఇప్పుడు శ్రీలీల చేతిలో 2 సినిమాలే ఉన్నాయని సమాచారం. ఇటీవల సినిమాలతో రాకపోయినా సోషల్ మీడియాలో బయట ఈవెంట్స్ లో రెగ్యులర్ గా బిజీగానే ఉంది శ్రీలీల. ఇక సెలబ్రిటీలంతా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని యాడ్స్, షాప్ ఓపెనింగ్స్ చేస్తారు. అదే ఫార్ములా శ్రీలీల కూడా మొదటి నుంచి ఫాలో అవుతుంది. ఇప్పటికే పలు యాడ్స్ చేసిన శ్రీలీల తాజాగా ఒక కొత్త యాడ్ చేసింది. శాస్త్రి భామ అనే బ్రాండ్ కి శ్రీలీల యాడ్ చేసింది. ఈ యాడ్ లో శ్రీలీల ఇంకో అమ్మాయి నాట్యం చేస్తున్నట్టు, నాట్యం చేస్తుండగా పెయిన్ వస్తే శ్రీలీల ఆ బామ్ తెచ్చి ఇచ్చినట్టు యాడ్ ని చిత్రీకరించారు. శ్రీలీల ఈ యాడ్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఈ సినిమా ఒక విజువల్ వండర్ అని, సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ అని ముందు నుంచి చెప్తూ అంచనాలు పెంచుతున్నారు. కానీ విశ్వంభర సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అని క్లారిటీ ఇచ్చింది ఓ నటి. సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న తెలుగమ్మాయి రమ్య పసుపులేటి ఇప్పుడు హీరోయిన్ గా ఛాన్సులు తెచ్చుకుంటుంది. త్వరలోనే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రమ్య విశ్వంభర సినిమా గురించి మాట్లాడింది. రమ్య పసుపులేటి మాట్లాడుతూ, చిరంజీవి గారి పక్కన సిస్టర్ గా విశ్వంభర సినిమాలో చేస్తున్నాను. ఆయనతో చాలా సేపు స్క్రీన్ లో కనిపిస్తాను. ఆయనతో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. అందుకే చెల్లి పాత్ర ఆయన చేశాను. నాకు చాలా సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి, కానీ హీరోయిన్ గా చేద్దామనే అవేవి చేయలేదు. ఇప్పుడు ఓన్లీ చిరంజీవి పక్కన ఛాన్స్ అని మాత్రమే చెల్లి పాత్రకు ఒప్పుకున్నాను. నాతో పాటు వేరే హీరోయిన్స్ కూడా చిరంజీవి పక్కన చెల్లెలుగా చేస్తున్నారు అని తెలిపింది. దీంతో రమ్య వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. స్టార్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్ ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో మాలవిక మోహనన్ ఆరతి పాత్రలో కనిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ తంగలాన్ ప్రయాణాన్ని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. విక్రమ్ గొప్ప నటుడు. ఈ సినిమా షూటింగ్ రోజులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇలాంటి విభిన్నమైన బలమైన పాత్రలను తెరకెక్కించడం సాహసం. ఈ చిత్రం 30th బాలీవుడ్ లో రిలీజ్ కానుంది. కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. దీన్ని గొప్పగా చిత్రీకరించడానికి టీం ఎంతో కష్టపడింది. ఆ కష్టాన్ని హిందీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది అని చెప్పారు. గత కొన్నాళ్లుగా సినిమా థియేటర్స్ కి ఆడియన్స్ రావట్లేదని అందరూ అంటున్నారు. అందులో ముఖ్య కారణాలు పెరిగిన టికెట్ రేట్లు ఒకటైతే, ఇంకోటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత త్వరగా ఓటీటీలోకి వచ్చేయడం. ఇటీవల చిన్న సినిమాలు వారం రోజులకే ఓటీటీలోకి వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా 3-4 వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇటీవల ఓటీటీ డీల్ ముందే ఓకే అయ్యాక సినిమాని మొదలు పెడుతున్నారు కొంతమంది నిర్మాతలు. దీంతో ఓటీటీలోకి త్వరగానే వచ్చేస్తుంది సినిమా. అంత రేట్లు పెట్టుకుని థియేటర్కి వెళ్లడం ఎందుకని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నా ఫలితం లేదు. తాజాగా దిల్ రాజు దీనిపై డైరెక్ట్ గానే కామెంట్స్ చేశాడు. ఓ చిన్న సినిమా రేవు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు పాల్గొనగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ, చిన్న సినిమా అని వదిలేయకండి, థియేటర్కి వెళ్లి చూడండి. ఇటీవల చాలా మంది థియేటర్కి వచ్చి సినిమాలు చూడట్లేదు. అసలు ఆడియన్స్ ని మేమే చెడగొట్టాము. మీరింట్లోనే కూర్చోండి, 4 వారాల్లో సినిమా ఓటీటీలోకి వస్తుంది అని మేమే వాళ్ళని చెడగొట్టి ఆడియన్స్ ని థియేటర్స్ కి రాకుండా చేసుకున్నాము అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి. దిల్ రాజు నిర్మాతలు చేసే తప్పుని ఒప్పుకున్నారా? థియేటర్లకి జనాలు రాకపోవడానికి నిర్మాతలే కారణమా అని మరోసారి చర్చ జరుగుతోంది. మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా నిర్మాతగా సినిమాలు సిరీస్లు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవలే నిహారిక నిర్మించిన కమిటీ కుట్రోలు సినిమా 9th రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ సాధించి హిట్ కొట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నిహారిక తన గురించి, మెగా ఫ్యామిలీ గురించి కూడా బోలెడని ఆసక్తికర విషయాలు తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక ఫస్ట్ సంపాదన గురించి అడగ్గా తాను సినిమాల్లోకి టీవీ షోలోకి రాకముందు చేసిన పని గురించి తెలిపింది. నిహారిక మాట్లాడుతూ, నేను సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ లోనే ఓ కేఫ్ లో పనిచేశాను. అక్కడ నాకు వారానికి 1,000 రూపాయలు ఇచ్చేవాళ్లు అని తెలిపింది. నన్ను మా నాన్న ఎక్కడికి పంపించేవాళ్లు కాదు, అందుకే ఇక్కడే చదివాను, ఇక్కడే పనిచేశాను అని తెలిపింది. నిహారిక ఢీ షోలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి టీవీ షోలు, సినిమాలు, సిరీస్లు చేస్తూనే ఉంది.
సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్ర ప్రసాద్. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అంతేకాదు పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ఆ సినిమాకు ప్రాణం పోశారు. అందుకే ఆయనను నట కిరీటి అంటూ కీర్తించారు ఆడియన్స్. ఇప్పటికీ సినిమా కళామతల్లికి సేవలందిస్తూ ప్రేక్షకుల మన్నలను అందుకుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనిషి, ఏదైనా మొహం మీదే చెప్పేయడం ఆయన నైజం. సినిమా ఫంక్షన్స్ లో ఆయన స్పీచ్ వింటే చెప్పయొచ్చు ఆయన ఎంత ఖచ్చితమైన మనిషి అనేది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ సినిమా రాజాసాబ్ గత కొన్ని రోజులుగా రెగ్యులర్ షూట్ జరుగుతోంది. ప్రభాస్తో పాటు హీరోయిన్స్, మిగిలిన ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారు. రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాలవిక మోహనన్ ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని వార్తలొచ్చాయి. కొన్ని రోజుల క్రితం మాలవిక బర్త్డే రాజాసాబ్ సెట్స్ నుంచి సెలబ్రేట్ చేసి ఈ హీరోయిన్ ని కన్ఫర్మ్ చేశారు. శనివారం ఇంకో హీరోయిన్ బర్త్డే సెలబ్రేట్ చేసి ఆమెను కూడా కన్ఫర్మ్ చేశారు. శనివారం హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టినరోజు కావడంతో రాజాసాబ్ షూటింగ్ సెట్లో ఈ హీరోయిన్ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేశారు. డైరెక్టర్ మారుతితో పాటు మూవీ యూనిట్ ఈ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కు గౌరవ అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్గా అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరెంజ్ రోజులను గుర్తు చేసుకున్నారు. 14 ఏళ్ల క్రితం ఆరెంజ్ సినిమా కోసం ఆస్ట్రేలియాలోని ఈ ప్రదేశానికి వచ్చాను. అది నా 3వ చిత్రం. 30 రోజులు చిత్రీకరణ ఇక్కడే జరిగింది. షూటింగ్ పూర్తయి భారత్ కు వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురయ్యాను. ఇక్కడ ప్రజల ప్రేమను ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇండియన్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. నా హోమ్ టౌన్ కు వచ్చినట్లు అనిపిస్తుంది. మీ అందరినీ చూస్తుంటే ఆనందంగా ఉంది. భారతీయ చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. మీ అందరి వల్లే ఇది సాధ్యమైంది. ఈవెంట్ ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇంద్రా సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా రీ రిలీజ్ కు వారం ముందు 4 సినిమాలు థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో 3 మిస్టర్ బచ్చన్, తంగలాన్, డబుల్ స్మార్ట్ పెద్ద సినిమాలున్నాయి. దీంతో ఈ సినిమా విడుదలైన వారం రోజులకే రీ రిలీజ్ ఉండటంతో ఇంద్రా ఎఫెక్ట్ ఈ సినిమాలపై ఉంటుందని, ముఖ్యంగా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే తెలుగులో విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ చిత్రాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో ఇంద్రా మూవీ రీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. హీరో శ్రీ విష్ణు ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొడుతున్నాడు. సామజవరగమన సినిమాతో కెరీర్లో మొదటిసారి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాడు. ఆ తర్వాత ఓం భీమ్ బుష్ సినిమాతో ఇంకో హిట్ కొట్టాడు. శ్రీ విష్ణు చేతిలో ప్రస్తుతం 4-5 సినిమాలున్నాయి. మంచి కామెడీ, ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్ సినిమాలతో వస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. త్వరలో స్వాగ్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా శ్రీ విష్ణు ఫ్యామిలీ ఫోటో వైరల్గా మారింది. ఇటీవల శ్రీ విష్ణు భార్య ప్రశాంతి పుట్టినరోజు కావడంతో భార్య, కూతురు మృదాతో ఉన్న ఫోటో షేర్ చేసి స్పెషల్గా బర్త్డే విషెస్ తెలిపాడు. అలాగే ఓ వెకేషన్ నుంచి తన భార్య ఫోటో ఒక్కటే స్పెషల్గా షేర్ చేసి విషెస్ తెలిపాడు. శ్రీ విష్ణు పోస్ట్ చేసిన ఫోటో చూసి శ్రీ విష్ణుకి ఇంత పెద్ద కూతురుందా అని ఆశ్చర్యపోతున్నారు. దీంతో శ్రీ విష్ణు ఫ్యామిలీ ఫోటో వైరల్గా మారింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి బాలీవుడ్ బాద్షాగా అవతరించాడు షారూఖ్. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదారణ కలిగి ఉన్న నటులలో షారూఖ్ ఒకరు. ఇక గతేడాది పఠాన్, జవాన్, టమ్కీ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు. అయితే ప్రస్తుతం 58 ఏళ్ల వయసున్న ఈ స్టార్ హీరో ఎంతో ఫిట్గా, యంగ్గా కనిపిస్తూ ప్రస్తుతం ఉన్న జనరేషన్కు పోటీగా నిలుస్తున్నాడు. అయితే తాను ఇంత ఫిట్గా ఉండటం గల సీక్రెట్ ను తాజాగా బయటపెట్టాడు షారుఖ్. తన అలవాట్ల గురించి, తన లైఫ్ స్టైల్ గురించి అభిమానులతో తాజాగా పంచుకున్నాడు. అమెరికన్ నటు మార్క్ వాల్బర్గ్ ఉదయం నిద్రలేచే సమయానికి, నేను ఇక్కడ పడుకుంటాను, మన భాషలో చెప్పాలి అంటే ఉదయం 5 గంటలకు పడుకుని మార్నింగ్ 9 లేదా 10 గంటలకు లేస్తాను, త్వరగా రెడీ అయ్యి షూటింగ్ కు వెళ్ళిపోతాను, అనంతరం మళ్ళీ నైట్ 2 గంటలకు ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చాక వర్కౌట్ చేసి స్నానం చేసి నిద్రపోతాను, అలాగే రోజుకి ఒక్క పూట మాత్రమే తింటాను, ఇదే నా ప్రతిరోజు దినచర్య,
4 సంవత్సరాల పాటు నేను స్క్రీన్ మీద కనిపించకపోయేసరికి నా అభిమానులు చాలా నిరాశ చెందారు. అందుకే వరుస సినిమాలు చేస్తున్నా, ఇకపై మళ్లీ అలా చేయనంటూ షారుఖ్ చెప్పుకొచ్చాడు. ఒకప్పటి హీరో సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ వారసుడిగా రోషన్ నిర్మల కాన్వెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. పెళ్లి సందడి సినిమా తర్వాత రోషన్ 3 సినిమాలు ప్రకటించాడు, కానీ ఆ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. తాజాగా రోషన్ నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చింది. కల్కి సినిమాని నిర్మించిన వైజయంతి మూవీస్ కి అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో గత సంవత్సరం రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమాని ప్రకటించారు. తాజాగా నేడు ఈ ఛాంపియన్ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. కల్కి డైరెక్టర్ నాగస్విన్ చేతుల మీదుగా రోషన్ పై క్లాక్ కొట్టి సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలోనే ఛాంపియన్ సినిమా షూట్ మొదలవనుంది. తమిళ చిత్రం తిరు చిత్రం బలం తెలుగులో తిరు సినిమా 2 జాతీయ అవార్డులను గెలుచుకుంది. తిరు నటనకు గాను నటి నిత్యా మీనన్కు ఉత్తమ నటి అవార్డు ప్రకటించారు. ఈ సందర్భంగా నటుడు ధనుష్ తన ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అలాగే ఈ చిత్రంలోని మేఘం కురిసిన పిల్లో పిల్ల పాటకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ సతీష్లకు బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు దక్కింది. కాగా ధనుష్ తన ఎక్స్లో ఓ ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేశాడు. ఇందులో నిత్యా మీనన్ జాతీయ అవార్డును గెలుచుకోవడం తన వ్యక్తిగత విజయమని ధనుష్ పేర్కొన్నాడు. అలాగే ఈ చిత్రానికి కొరియోగ్రఫీ చేసి జాతీయ అవార్డు గెలుచుకున్న జానీ సతీష్ మాస్టర్లను ధనుష్ అభినందించారు. శ్రీలీల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది. తాను హీరోయిన్ అవుతాను అంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట, అప్పుడు తన తాతయ్య అండగా నిలిచాడట. శ్రీలీల హీరోయిన్ కావడానికి ఆయనే కారణమట. ఖాళీ సమయం దొరికితే శ్రీలీల చదువులో మునిగిపోతుందట. శ్రీలీల మెడిసిన్ చదువుతున్న సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారట. కాగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఐ 15 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హీరోయిన్ శ్రీలీల హాజరయ్యారు. ఈవెంట్ వేదికగా నిర్మాత అల్లు అరవింద్ శ్రీలీలకు మూవీ ఆఫర్ ఇచ్చారు. నెక్స్ట్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే చిత్రంలో శ్రీలీల హీరోయిన్ అట. సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో వచ్చిన ప్రేమం సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. అంతకుముందు పలు టీవీ షోల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసింది, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. ఇక తెలుగులో ఫిదా సినిమాలో హీరోయిన్గా చేసింది అమ్మడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తెలుగు తమిళ భాషలతో పాటు ఇప్పుడు హిందీలోనూ సినిమా చేస్తుంది చిన్నది. హిందీలో రామాయణం చేస్తుంది. రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. సీతగా సాయి పల్లవి నటిస్తుంది. చాలా పార్ట్స్గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను, కాబట్టి నటీనటులకు కూడా భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. సాయి పల్లవి సినిమా కోసం 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించారు. జీరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించారు. గత కొంతకాలంగా వీరి మధ్య సాన్నిహిత్యం ఉందన్న రూమర్లు వినిపిస్తూ వచ్చాయి. ఇద్దరూ బైక్పై వెళ్తూ కనిపించడంతో ఈ వదంతులకు బలం చేకూరింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య సమయంలో రియా చక్రవర్తి పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించింది. అప్పట్లో అనేక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెను అరెస్ట్ చేసింది. తర్వాత బెయిల్పై బయటకొచ్చి కెరీర్పై దృష్టి సారించారు. ఈ ఏడాది మే నెలలో చాప్టర్ 2 పేరిట ఓ దుస్తుల బ్రాండ్ను స్థాపించారు. అందరికీ నమస్కారం, నేను యాక్టర్ సుమన్ అండి. సో ఈరోజు ఏంటంటే మొత్తం దేశాన్ని అసలు షేక్ చేసే మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, మొన్న కలకత్తాలో జరిగిన ఒక ఘోరమైన రేప్ మర్డర్ కేసు అండి. సో నేను ఎప్పటి నుంచో నేను చెప్తున్నానండి, మన భారతదేశం అంటే 75 ఇయర్స్ అయినప్పుడే నేను చెప్పాను చట్టం మారాలి, శిక్ష చాలా తక్కువగా ఉంది, ముఖ్యంగా మహిళల విషయంలో రేప్ కానీ మొలెస్టేషన్ కానీ ఇలాంటి వాటిలో చాలా సాఫ్ట్గా ఉంది. చేసే అతను మళ్ళీ మళ్ళీ అదే క్రైమ్ని ఒక బెయిల్కి ఒక అమౌంట్ కట్టేసి చేస్తున్నాడని చెప్పి నేను చాలాసార్లు చెప్తున్నాను. ఇది ఫస్ట్ టైం కాదండి, నా ఇంటర్వ్యూస్ అన్నింటిలో మహిళ రక్షణ కోసం ఎవరు ఉన్నారు, సో మహిళలే వాళ్ళు సొంతంగా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని చెప్పేసి నేను చాలా మార్షల్ ఆర్ట్ స్కూల్స్కి నేను ఫ్రీగా అంటే పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను మార్షల్ ఆర్ట్ నేర్పించమని నేను చాలామందికి చెప్పాను జరుగుతుంది. సరే ఓకే, ఈరోజు ఈ విషయం ఏదైతే ఉందో ఇది చాలా అంటే ఒక సైడ్లో దుఃఖమైన మ్యాటర్, చాలా సీరియస్ అయిన మ్యాటర్. అది ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఇవన్నీ ప్రాసెస్లో తెలుస్తుంది. బట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి అసలు
కొందరు సపోర్ట్ చేయడం, అంటే వాట్ ఐ మీన్ టు సే, దీన్ని ఎట్లయినా దీన్ని నొక్కాలని, ఇది బయటకు రాకూడదని చేస్తున్నారు. సో దీనికి తప్పకుండా ఏంటంటే ప్రొటెస్ట్ కావాలి. సో డాక్టర్ ప్రొఫెషన్కి వచ్చేటప్పుడు నేను చాలా, అంటే ముఖ్యంగా నేను మీటింగ్స్లో మాట్లాడేది, మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు, ఎయిర్ ఫోర్స్, నేవీ, వాళ్ళందరూ ఉండబట్టే ఈరోజు మనం ఈరోజు ఈ దేశంలో ఉన్నాం. మనకు తెలియకుండా మన హ్యాపీగా ఎంటర్టైన్మెంట్, జోకులు, పబ్బు, క్లబ్బు అన్నీ చేస్తున్నాం. కానీ వాళ్ళు బార్డర్లో ఉండి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన కోసం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. అయినప్పటికీ చాలా చిన్న శాలరీకి వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా చిన్న కాంపెన్సేషన్తో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రొఫెషన్ వచ్చేది పోలీస్, అంటే ఇంటర్నల్గా. వాళ్ళు బార్డర్ అయితే ఇంటర్నల్గా ఏ గొడవ జరిగినా, ఏ రైట్ జరిగినా, ఏ క్రైమ్ జరిగినా, ఏ రౌడీ షీటర్, గూండా, టెర్రరిస్ట్ వచ్చినా ముందు వచ్చేది వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఇదే మాదిరిగా వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు ఎక్కడో పడేసి వాళ్ళ డ్యూటీ మీద డే అండ్ నైట్ చేసుకొని మహిళ పోలీసు కూడా ఉంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ నేను చెప్పేది డాక్టర్లు, నర్సులు. అంటే వీళ్ళ గురించి నేను ఎప్పటి నుంచో నేను చెప్తుంటే దీని గురించి ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ కరోనా టైం వచ్చినప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు. మన బంధువులు, మిత్రులు పేషెంట్ దగ్గరికి రాకూడదు చెప్పినప్పుడు మన బంధువులు కాదు, మిత్రులు కాదు, అభిమానులు కాదు, వాళ్ళు మతానికి కులానికి సంబంధం లేకుండా వచ్చి దగ్గరకు వచ్చేసి పేషెంట్కు సేవ చేశారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో ఇది ఒక చాలా పవిత్రమైన ఒక ప్రొఫెషన్, చాలా గట్స్ కావాలి. అలాంటివి జరిగినప్పుడు కూడా నర్సులు కానీ డాక్టర్లు కానీ ఇంకా అదే ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్తున్నారు. సో మన దేశంలో మన బాధ్యత, అంటే మన బాధ్యత అంటే నేను పొలిటికల్ వాళ్ళని, పోలీసు వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని చెప్పడం కాదు, మన ప్రజల బాధ్యత ఏంటంటే అలాంటి వాళ్ళకి మన రక్షణ ఇవ్వాలి. ఏదైనా ఎవరికైనా చాలా విలువైంది ఏంటంటే రియల్ ఎస్టేట్ కాదని ప్రాణం. ప్రాణం వచ్చినప్పుడు ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు చేసే డాక్టర్ నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అడగరు, కాపాడండి బాబు నన్ను, కాపాడండి బాబు అంటారు. అలాగే నర్సులు కూడా వచ్చినప్పుడు మీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడగరు. వాళ్ళు చేసే సేవల్ని మనం ఏదో చేయండి అంటారు. అంటే అక్కడ మనకు తెలుస్తుంది కులం, మతం ఇవన్నీ మనకు వద్దు, మనకు కావాల్సింది మనకి రక్షణ అని చెప్పి. అట్లా అలాంటి వాళ్ళు, అంటే అలాంటి డాక్టర్లు ఈ విధంగా జరగడం అనేది చాలా, నేను నిజంగా చాలా బాధగా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మన అందరూ ఎవరికి వాళ్ళు మనకెందుకులే దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, మనకెందుకులే దీంట్లో ఎవరితో ఇన్వాల్వ్మెంట్ అలా అనుకుంటే రేపు మీ ఇంట్లో ఒక మహిళ, అంటే అది మీ అక్క ఉండొచ్చు, మీ చెల్లి ఉండొచ్చు, మీ కూతురు ఉండొచ్చు, అలా జరిగినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంత దూరం దయచేసి మీరు వదలొద్దు. దీనికి అందరూ సహకరించండి. మీ మీ రూట్లో, మీ మీ ద్వారా మీరు ఏమేమి చేయగలుగుతున్నారో దీనికి ఒక పరిష్కారం రావాలి. ఫ్యూచర్లో అంటే మహిళలు రాత్రి పూట వెళ్ళకూడదు, మహిళలు అక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అంటే అది తప్పు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రాత్రి పగలు పనిచేస్తేనే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏదో కొంచెం డబ్బులు తీసుకెళ్తున్నారు. సో డ్యూటీ పరంగా వాళ్ళు అన్ని చోటుకి వెళ్ళాలి. వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది ఎవరంటే అది గవర్నమెంట్ బాధ్యత. వాళ్ళు చూసుకోవాల్సింది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన బాధ్యత. అదే మాదిరిగా జడ్జ్మెంట్ ఇక మీద చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక్కసారి ఇలాంటి విషయంలో ఎవిడెన్స్ దొరికి వాళ్ళని అరెస్ట్ చేస్తే కఠినంగా, అంటే లైఫ్, ఎప్పుడో ఒక లైఫ్ను తీసేయడం, మళ్ళీ ఒక లైఫ్ పోవాలి. ఆ విధమైన ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. కాన్స్టిట్యూషన్ని మార్చాలి, గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. మనం ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాం, ఎన్ని సబ్వేలు కట్టాం, ఎన్ని కాలేజీలు కట్టాం, ఎన్ని అది కట్టాం, ఇది కట్టాం కాదండి, మనుషులకి రక్షణ కావాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను నా పాలసీ పాలిటిక్స్లో ప్రొటెక్షన్, పీస్, ప్రాస్పెరిటీ, ఇది మూడు ఎప్పుడు ఉంటే దేశం బాగుంటుంది. సో దయచేసి నా రిక్వెస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా, ప్లీజ్ అందరూ మీరు సహకరించండి. న్యాయానికి మనం సపోర్ట్ చేద్దాం. డాక్టర్లు అంటే దేవుళ్ళు లాంటి వాళ్ళు, ఎందుకంటే అంతకన్నా బెటర్ ప్రొఫెషన్ అంటే నేను చెప్పను. అదే మాదిరి సాక్రిఫైస్, ఎందుకంటే మిలిటరీ పోలీస్ అంటే అసలు అంటే శత్రు ఎవరో కనబడుతుంది. ఇక్కడ వాళ్ళ ప్రొఫెషన్లు ఏంటంటే శత్రు ఎవరో తెలియదు. వాట్ ఐ మీన్ టు సే, కరోనా వైరస్, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ఎయిడ్స్, క్యాన్సర్ తెలియదు వాళ్ళకి. తెలియనా అంటే వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకుంది, ప్రభుత్వం ఉంది, పోలీసు ఉంది, అందరికీ ఉంది. సో ప్లీజ్ ఈ ఒక కేసుని మనం సీరియస్గా తీసుకొని, ఎక్కడో కలకట్టలా జరిగింది అని అనుకోకుండా మన ఊళ్ళో కూడా రేపు జరగవచ్చు అనుకుని దయచేసి మీరు అందరూ సహకరించాలి. సో వన్స్ అగైన్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అండి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సి బై KLM ఫ్యాషన్ మాల్.